హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ మన టీవీ నిర్మకీర్తి ఈరోజు సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్న శ్రీ లలిత్ ఆర్ట్స్ జర్మన్ సిల్వర్ అండ్ సిల్వర్ పాలిష్డ్ ఐటమ్స్ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్లో ఉన్నానండి ఎప్పుడు వచ్చినా ఆడుతూ ఉంటుంది ఇక్కడ షాప్ అంతా సో ఈరోజు మహేష్ గారు మనకి సిల్వర్ పాలిష్డ్ అండ్ జర్మన్ సిల్వర్కి సంబంధించి కొన్ని వెరైటీస్ చూపించబోతున్నారు శ్రీ లలిత్ ఆర్ట్స్ అనగానే సిల్వర్ అండ్ జర్మన్ పాలిష్డ్ జ్యూ యూనో ఐటమ్స్కి పెట్టింది పేరు యు నేమ్ ఇట్ యుల్ హ్యావ్ ఇట్ అన్నట్టుగా చిన్న స్పూన్ దగ్గర నుంచి చిన్న కుంకుమ భరణి దగ్గర నుంచి పెద్ద పెద్ద తాంబాలాలు చంబులు యూనో చాలా వెరైటీస్ అసలు ఇలా ఉంటాయా అని మనం అనుకుంటాం అన్ని వెరైటీస్ ఈరోజు ఉంటాయని అందులోంచి మచ్చుకి కొన్ని మీకోసం ఈరోజు మహేష్ గారు మనకి చూపిస్తారు వెరైటీస్ మహేష్ గారు హలో మేడం బాగున్నారా ఎస్ సూపర్ అండి సో జర్మన్ సిల్వర్ అన్న సిల్వర్ పాలిష్డ్ ఐటమ్స్ అన్న పూజా సామాగ్రి కన్నా పెళ్లి వాట్ ఎవర్ అండి అసలు మనకు కావాల్సిన జర్మన్ సిల్వర్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది శ్రీ లలిత్ ఆర్ట్స్ అని ముద్ర వేసేసుకున్నారు కరెక్ట్ మీరు సో యా ఈ రోజు ఏం వెరైటీ చూపించబోతున్నారు ఏమేమి కొత్తగా వచ్చాయి అని తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాము ఓకే మేడం అయితే మొదటిగా ఏంటంటే అసలు మా దగ్గర ఏం ఐటమ్స్ జరుగుతున్నాయి ఒక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా మా షాప్లో వెడ్డింగ్ సంబంధించి పూజకి సంబంధించి అలాగే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించి అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో కూడా మళ్ళీ సైజెస్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ప్రెసెంట్ అయితే నేను మీకు మేడం సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ అనేది చాలా వరకు వేరియేషన్స్ ఏంటి అనేది కస్టమర్ తెలియట్లేదు సో నేను ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా దీంట్లో సిల్వర్ కోటెడ్ కూడా ఉన్నాయి జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి అనమాట సో ఏది అనేది ఒక్కొక్కటి చూపించే ప్రయత్నం చేస్తాను బట్ ఒకటి ఏంటంటే చూస్తున్న అన్ని ఐటమ్స్ కూడా టోటల్ సిల్వర్ ఫినిషింగ్ ఉన్నాయి కదా బట్ మీకు సిల్వర్ కోటెడ్ అంటే ఏంటి జర్మన్ సిల్వర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు ఏం కనిపించదు బట్ ఏంటంటే టోటల్ సిల్వర్ లుక్ కనిపించేసరికి కస్టమర్ ఏంటంటే గనక ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు ఇది తాంబలం వాస్తవంగా అయితే గనక తాంబలం అనేది ఇది బ్రాస్ మనం ఇతడే వాడాలి మన సాంప్రదాయం ప్రకారం బట్ ఏంటంటే ప్లేన్ ఇతడు కాకుండా సిల్వర్ ఫినిషింగ్ కావాలని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మొత్తం సిల్వర్ పాలిష్ చేపించారు బట్ బయట మార్కెట్ లో ఏంటంటే దీన్ని కూడా జర్మశివర్ అంటారు కానీ వాస్తవంగా దీన్ని మనం జర్మశివర్ అని చెప్పి పిలవకూడదు ఇది సిల్వర్ కోటెడ్ అని చెప్పాలి ఎందుకంటే మెయిన్ బేస్ మెటల్ వచ్చేసరికి ఇది బ్రాస్ వస్తుంది బ్రాస్ మీద సిల్వర్ పాలిష్ చేపించాము అలాగే ఇప్పుడు ఇది చూడండి ఒకసారి మీరు ఈ బింద చూస్తున్నారు కదా ఇది కూడా జర్మన్ సిల్వర్ కాదు ఇది సిల్వర్ కోటెడ్ మాత్రం ఎందుకు సిల్వర్ కోటెడ్ అంటే ఇది మెయిన్ బేస్ మెటల్ వచ్చేసరికి కాపర్ వస్తుంది ఫస్ట్ మీరు చూసింది బ్రాస్ సెకండ్ మీరు చూసేది కాపర్ దీని మీద మనం సిల్వర్ పాలిష్ కానీ వర్క్ పరంగా చూడండి ఒకసారి వర్క్ అయినా సరే ఫినిషింగ్ అయినా సరే చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి అయితే దీంట్లో ఏంటంటే కనుక మెయిన్ బేస్మెంట్లో వస్తే కాపర్ వస్తుంది అనమాట అందుకని దీన్ని కోటని చెప్పి అంటూ ఉంటాం మనం ఎస్ కానీ ఈ వర్క్ డిజైన్ వర్క్మెన్షిప్ డిజైన్ ఐడియాస్ ఎలా వస్తాయండి ఒక దానికి ఇక్కడ పీకాక్ అని ఫ్లవర్స్ అని ఇప్పుడు తాంబాలం కూడా అంతే ఇంత వర్క్ చేయాలి అంటే ఎంత కష్టపడాలి అసలు థాట్స్ రావాలి కదా వాళ్ళకి మంచి ప్రశ్న యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే ఫ్లవర్స్ కావచ్చు లీఫ్ కావచ్చు పికా కావచ్చు ఇప్పుడు మీరు చూసిన బింద కూడా కావచ్చు ఈ డిజైన్స్ అన్ని కూడా మనం ప్రకృతి ఆధారంగా తీసుకుంటామండి నేచర్ అనమాట నేచర్ లో ఉండే డిజైన్స్ కావచ్చు నేచర్ లో ఉండే బర్డ్స్ కావచ్చు యానిమల్స్ కావచ్చు వాటి ఆధారంగా ఈ డిజైన్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మన నేచర్ కి తగ్గట ఉన్న అందము ఇంకా దేంటో కూడా దొరకదు అనమాట సో దాని పరంగా ఒక్కొక్క వెరైటీ ప్రకారం ఒక్కొక్క విధానంగా డిజైన్ చేస్తూ వస్తూ ఉంటాం కానీ ఆ వర్క్ అండి అయితే దీంట్లో మీరు గమనించారు కదా వాస్తవంగా అయితే ఇప్పుడు ఏదైతే మీరు నక్ష వరకు చూసారో ఈ నక్ష వరకు టోటల్లీ కూడా హ్యాండ్ మేడ్ కూడా కాదు టోటల్ మేడ్ వచ్చేస్తాయి ఆ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మేడం ఒక క్వశ్చన్ వేసారు మీకు ఈ డిజైన్స్ ఏ విధంగా వస్తాయని చెప్పి అనేది సో ఏంటంటే ఈ డిజైన్స్ అనేది కూడా వ్యూవర్స్ మీ అందరి కోసమే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క డిజైన్ పరంగా మేము ప్రిపేర్ చేయించాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే చాలా మంది అడిగేది ఫోటోగ్రఫీలో మాకు కొంచెం లుక్ చాలా గ్రాండ్ గా కనిపించాలని మేడం ఏంటంటే ఏ ఫంక్షన్ అయినా సరే ఫోటోగ్రఫీ కావచ్చు వీడియో తీస్తూ ఉంటారు కదా లైఫ్లో ఎప్పుడు చూసుకోవాలనుకున్న కూడా ఆ మెమోరీస్ అనేది వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి అనమాట సో అందుకని మీకు గా ఉండే విధంగా డిజైన్స్ అన్ని ప్రిపేర్ చేపిస్తూ ఉన్నాం నెక్స్ట్ మేడం ఇంకో క్వశ్చన్ కూడా వేశారు ఒకవేళ బల్క్ కావాలంటే కూడా మీరు హ్యాండ్ హ్యాండ్మేడే చేపిస్తారా అని టోటల్ ఏదైనా సరే మీకు బల్క్ కావాలన్నా సింగిల్ కావాలన్నా నేను టైం తీసుకుంటాను బట్ టోటలీ మేడే చేసి ఇచ్చేస్తాను దాంట్లో కూడా మళ్ళీ సేమ్ వర్క్ అని కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే విధంగా నేను చెప్పిచ్చేస్తాను అండి అయితే ఇప్పుడు మీరు చూసిన వాటిలో కూడా మేడం సైజెస్ కూడా ఉంటాయి ప్రెసెంట్ నేను మీకు ఒక చూపిస్తున్నాను అయితే ఇప్పుడు ఈ బిందె చూసారు కదా వాస్తవంగా ఈ బిందె మాకు రెగ్యులర్ గా యూజ్ చేసే విధానం ఏంటంటే స్మాల్ సైజ్ కావాలంటారు వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు మరికొంతమంది ఇదే బిందెలో కొంచెం చిన్న సైజు మరొకటి పెద్ద సైజ్ తీసుకుని బోనం కూడా యూస్ చేస్తూ ఉంటారు అనమాట అంటే మల్టిపుల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే వీటిలో ఇప్పుడు ఏదైతే సైజెస్ చెప్పానో అలాగే వీటి కూడా సైజెస్ ఉంటాయి సో ఇప్పుడు మీరు చూసింది సిల్వర్ డిఫరెంట్ కోటెడ్ సంబంధించి ఒక మోడల్ ని చూపిస్తున్నాను ఇది ఫ్లవర్ బాస్కెట్ అన్నమాట చూడండి ఎంత బాగుంటుందో చూడండి నక్షి వర్క్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అయితే ఇప్పుడు మీరు చూసేది వితౌట్ హ్యాండిల్ కొంతమంది ఏంటంటే కనుక పైన హ్యాండిల్ మోడల్ కూడా కావాలని అడుగుతూ ఉంటారు అలా కూడా తెప్పించేస్తానండి అవును ఇది కూడా దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి ఇది ప్యూర్ జర్మన్ సివర్ సంబంధించింది దీంట్లో మరొక మోడల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది వర్క్ చూడండి ఒకసారి ఇది కూడా టోటల్ లక్ష్య వర్క్ వస్తుంది కానీ ఇది వచ్చేసరికి ఏంటంటే పైన షేప్ చూసారు కదా షేప్ మోడల్ చూడండి దానికి షేప్ మోడల్ చూడండి అంటే కొంచెం డిఫరెంట్ మోడల్ కావాలి అడిగే వాళ్ళకి ఈ విధంగా వస్తుంది అవునండి అయితే కొంతమంది ఏంటంటే ఇలా బౌల్ షేప్ కాకుండా ప్లేట్ షేప్ కావాలని అడుగుతుంటారు ఒకసారి చూడండి ఒకసారి ఈ విధంగా ఒకసారి లోపల కూడా చూడండి వస్తే డిజైన్ ఎంత పర్ఫెక్షన్ వచ్చిందో వివర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వర్క్ అంతా కూడా టోటల్లీ కూడా హ్యాండ్ మేడ్ అని చెప్పాను కదా వర్క్ చూడండి ఎంత ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్ గా చాలా క్లారిటీ గా ఉంటుందండి అయితే మేడం మీకు తెలియని ఒక విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను వివర్స్ మీకు కూడా అండి నేను ఇప్పుడు ఏదైతే ఈ వర్క్ నక్ష వర్క్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా దాదాపు మ్యాక్సిమం కూడా పేదవాళ్ళేనండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వివర్స్ మీ అందరికీ ఒక మాట నేను సుమన్ టీవీ తరఫున అలాగే మా షాప్ తరఫున మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే చాలా వరకు కూడా అదర్ కంట్రీ నుంచి మన ఇండియాకి అనగా మన కంట్రీకి ఇంపోర్ట్ చేసుకొని ఈ ఐటమ్స్ మనం ఎక్కువ పబ్లిక్కి సప్లై చేస్తూ ఉన్నాము ఒక మాటలో చెప్పాలంటే కనుక వివర్స్ మీరే పర్చేస్ చేస్తూ ఉన్నారు సో దీని బదులు మీరు మన ఇండియన్ సంబంధించిన ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ ఐటమ్స్ మీరు ఎక్కువ పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే మన వాళ్ళకు కూడా వర్క్ దొరుకుతుంది ఇప్పుడు ఇందాకొక మాట చెప్పాను నేను ఈ వర్క్ నక్ష వర్క్ ఏదైతే ఉందో ఈ నక్ష వర్క్ అందరూ కోటి షార్లు కాదంటే చేసేది వాళ్ళందరూ పేదవాళ్ళేనండి సో మీరు మన ఇండియన్ ఐటమ్స్ పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండా ఇండైరెక్ట్ గా మీరు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిన వారు అవుతారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసింది కోరుచున్నాను అంటే ఒకవేళ ఒక రకంగా బిజినెస్ ఏ కాకుండా మీరు మంచి కూడా ఆలోచిస్తున్నారు అది కూడా ప్రమోట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ అంటే మనం చూస్తాం కంసాలి కూడా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా చాలా చిన్న వాళ్ళు బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే బదులు మన కల్చర్ ని మనం ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టిన వాళ్ళు కరెక్ట్ చెప్పారు మేడం వాస్తవం మేడం అది కానీ చూడండి అసలు వర్క్ మ్యాన్షిప్ కి అది కూడా ఎంత గమనించండి ఒకసారి ఫినిషింగ్ అయినా కానీ ఇంకోటి వర్క్ పరంగా కానీ ఇంకోటి డిజైన్ పరంగా కానీ ఎంత పర్ఫెక్షన్ వస్తుందో అసలు అలా చూస్తున్నా చాలా గ్రాండ్ గా ఉంది దీన్ని వాడతాము అసలు అలా బిరాలలో పెట్టుకుంటాము అన్నట్టుగా ఉంది ఇంకొకటి దీన్ని ఫినిషింగ్ కనిపిస్తుంది ఎస్ వాస్తవంగా అయితే జర్మన్ జర్మన్స్ అండి బట్ ఫినిషింగ్ పరంగా ప్యూర్ సిల్వర్ కూడా ఇంత బాగుంటుందా అనే విధంగా ఉంటుందండి అయితే మేడం ఇదంతా కూడా డిస్మెంట్ కూడా చేయించుకోవచ్చు అనమాట ఓకే అంటే కొంతమంది ఏంటంటే ఆధార్ కంటే తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఏంటంటే డిస్మెంట్ కావాలని ఉద్దేశంతో డిస్బ్రిప్లు కూడా తెప్పించాను ఓకే ఇది ఈజీగా మీరు రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ ఫిట్టింగ్ కూడా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు సో నాకు ఇప్పుడు ఇది చూసిన తర్వాత వచ్చిన డౌట్ ఏంటంటే వాడగా వాడగా డెఫినెట్ గా ఇది ఎలాగో మనం అగ్నిని యూస్ చేస్తాం ఫైర్ పెడతాము ల్యాంప్ వెలిగిస్తాం కాబట్టి తొందరగా స్పాయిల్ అవుతుందేమో మరి వాటి మెయింటెనెన్స్ సంగతి ఏంటి మెయింటెనెన్స్ కూడా మీరు ఇస్తారా ఇస్తానండి అయితే వ్యూవర్స్ ఇప్పుడు మీ తరఫున మేడం ఒక క్వశ్చన్ వేశారు ఏందంటే కనుక ఇప్పుడు మీరు పర్చేస్ చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది బట్ ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఇది దాదాపు ఇప్పుడు మేడం అడిగినట్టు దీపం పెడుతూ ఉంటారు దీపం పెట్టిన దగ్గర కాకుండా లోపల ఎక్కడైతే ఆయిల్ వేస్తారో ఆయిల్ వేసిన దగ్గర కావచ్చు లేదంటే ఇప్పుడు మీరు పట్టుకున్న దగ్గర కావచ్చు శనగ అనేది డల్ అవుతూ వస్తూ ఉంటుంది సో డల్ అయిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత దీన్ని ఎలా పాలిష్ చేయించుకోవాలి సో నేను మీకు సేల్ చేయడం మాత్రమే కాకుండా సర్వీస్ కూడా ఇస్తున్నానండి ఎలా సర్వీస్ అంటే కనుక ఆఫ్టర్ లాంగ్ టైం మీరు ఏదైతే డల్ అవుతుందంటున్నారో ఆ ఐటమ్కి నేను పాలిష్ కూడా చేపించి ఇచ్చేస్తాను బట్ ఏంటంటే ఆ పాలిష్ ఛార్జెస్ మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఐటమ్ ఉందో ఇది పాలిష్ మాత్రమే కాకుండా ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల మీ ఇంటి దగ్గర మీరు యూజ్ చేస్తున్నప్పుడు బై ఛాన్స్ ఏదైనా రీజన్ వల్ల స్లిప్ అయి కింద పడిపోయింది డెంటింగ్ అయిందండి ఆ డెంటింగ్ సంబంధించి కూడా ఒకవేళ మీకు నియర్ బై ఉంటే కనుక చేయించుకోవచ్చు లేదనుకుంటే నా దగ్గర తీసుకొస్తే కనుక నేను కూడా నేను మీకు డెంటింగ్ కూడా రిపేర్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే దానికి సర్వీస్ ఛార్జెస్ అలాగా పడతాయి కంపల్సరీ ఉంటాయండి ఓకే బట్ ఇది కూడా చాలా చాలా బాగుందండి అయితే మేడ ఇప్పుడు మీరు చూసారు కదా మెయింటెనెన్స్ మేము ఎట్లా చేసుకోవాలి రెగ్యులర్ మెయింటెనెన్స్ టోటల్లీ మీకు ప్యూర్ సిల్వర్ సంబంధించినదండి ఎక్కడ కూడా ఏం తేడలేదు ప్యూర్ సిల్వర్ ఎలా మెయింటెయిన్ చేస్తారు సేమ్ యాష్ అదే మెయింటెనెన్స్ అన్నమాట అంటే మీరు యూస్ చేసిన తర్వాత విమ్ లిక్విడ్ తోటి వాష్ చేసే బట్ ఒకటి మీరు ఏంటంటే స్క్రబ్బర్ పెట్టకూడదు స్క్రబ్బర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం స్క్రాచెస్ అవుతూ ఉంటే ఉన్న డిజైన్ కూడా పాడవుతుంది అవునండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే స్క్రబ్బర్ అంతా కూడా స్టీల్ యాడ్ అవుతుంది కదా సో తొందరగా స్క్రాచెస్ అవుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఒక మాట మీకు మరొకసారి గుర్తు చేస్తున్నారండి మీరు మెయింటైన్ చేయడం అంటే గనక కొంతమంది ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు ఈ దీపం ఉంది కదా ఎగ్జాంపుల్ ఈ దీపం చూపిస్తాను నేను మీకు ఇప్పుడు యూస్ చేయడం అంతా బాగా యూస్ చేస్తున్నారు ఆ తర్వాత వాష్ చేసేసి కవర్లు పెట్టి పెట్టేస్తున్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎప్పుడైనా సరే టూ మంత్స్ త్రీ మంత్స్ మళ్ళీ ఏదో పండుగ వచ్చిందని చెప్పి అప్పుడు తీసి ఆ అని చోట అప్పుడు కోల్గేట్ పౌడర్ వేసి క్లీన్ చేస్తున్నారు అది రాంగ్ అండి అది ఎందుకంటే కనుక ఇప్పుడు మీరు క్లీన్ చేసి పెట్టేశారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే టూ త్రీ మంత్స్ తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తున్నారు కదా ఈ డల్నెస్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా ఎప్పటిదప్పుడే మీరు పూజ అయిపోయింది వాష్ చేసేసారు డల్లేని చోట దీపం పెట్టానికి డల్ అవుతుంది కదా అక్కడ కొంచెం కోల్గేట్ పౌడర్ వేసేసి వైట్ క్లాత్ తోటి మంచి తుడిసేసి క్లీన్ చేసేసి పెట్టేసుకోండి అప్పుడేమవుతుంది డల్నెస్ అనేది రాదు ఇంకా సేమ్ సెన్గ్ వచ్చేస్తుంది మీరు క్లీన్ చేసిన తర్వాత సో అందుకని మెయింటెన్స్ విషయంలో మాత్రం మీరు కొంచెం కేర్ తీసుకోవాలి అయితే ఇప్పుడు మేడం ఇప్పుడు దియా చూస్తున్నారు కదా దీంట్లో ప్రెసెంట్ నేను ఒక శాంపుల్ సైజ్ మాత్రమే చూపిస్తున్నాను దీంట్లో నా దగ్గర సిక్స్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు అన్ని రకాల సైజెస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అయితే వీటితో పాటు నేను ఇక్కడ కొన్ని చెంబులు కూడా చూపిస్తున్నాను అయితే ఇది చూడండి ఇది యాక్చువల్గా సిల్వర్ కోటెడ్ ఫస్ట్ నేను మీకు తాంబరం చూపించాను చూసారా అది కాలు కడగడం కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు దానికి మ్యాచ్ అయ్యే విధంగా నేను ఈ విధంగా చేపించాను కాలు చెంబేది అయితే దీని కూడా నక్ష చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్షన్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి అయితే మేడం ఇప్పుడు ఈ సైజ్ అనేది కాలు కడగడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది దీంట్లో స్మాల్ సైజ్ అయితే కలెక్షన్ కోసం కూడా వాడుతూ ఉంటారు అండి ఇంకొంచెం చిన్న సైజ్ చిన్న సైజ్ అయితే అయితే ఇప్పుడు నేను చూపించింది సిల్వర్ కోటెడ్ ఈ సిల్వర్ కోటెడ్ లో మరొక షేప్ వస్తుంది ఈ విధంగా అయితే దీన్ని మనం పూల చెంప కోసం వాడుతూ ఉంటారు అయితే దీంట్లో చూడండి సైజు చిన్నదే కానీ నక్షి వర్క్ చూడండి ఎంత పర్ఫెక్షన్ వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది మళ్ళీ ఇంకా అది కూడా నక్షి వర్క్ అనేది కూడా అయితే ఇప్పుడు మీరు చూసింది సిల్వర్ కోటెడ్ కదా ఇప్పుడు దీంట్లో ఒకవేళ కొంతమంది జర్మన్ సివర్ కావాలని అడుగుతూ ఉంటారు కదా మేడం వాళ్ళ గురించి అష్టలక్ష్మి మోడల్ తెప్పించాను చాలా అంటే చాలా బాగుంది అయితే ఇక్కడ మీకు అష్టలక్ష్మి చూడండి ఎంత బాగా కుదిriendo ఎంబోసింగ్ బాగుస్తుంది మేడం దీంట్లో నెక్స్ట్ వీక్ లో కొంతమంది లేజర్ వర్క్ కావాలని చెప్పి అడుగుతారు కదా మేడం ఈ విధంగా లేదర్ వర్క్ వస్తుంది ఇది హ్యాండ్ మేడ్ నక్షి వర్క్ అందులో అష్టలక్ష్మి వచ్చింది మరొకటి లేజర్ వర్క్ వచ్చింది ఒకే అలా కాకుండా అనుకుంటే కొంతమంది ప్లేన్ అడుగుతూ ఉంటారు ఇలా ప్లేన్ కూడా వస్తుంది అయితే ఇప్పుడు మీరు చూసిన మూడింటిలో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయండి ఇంకోటి ఇప్పుడు ఈ ఫినిషింగ్ కోసం మీరు గమనించే ప్రయత్నం చేయండి మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇప్పుడు ఇది ప్యూర్ జర్మన్ సివర్ చెప్పాను కదా ఇది సిల్వర్ కోటెడ్ చెప్పాను ఒక్కసారి ఇవి రెండు మీకు పక్క పక్కన పెట్టి చూస్తేనే మీకు వేరియేషన్ తెలుస్తుంది క్వశ్చన్ వేశారు కదా దాని సంబంధించి ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసి చూడండి ఇది జర్మన్ సిల్వర్ ఇది సిల్వర్ కోట్ కరెక్ట్ చెప్పారు మేడం మీరు అయితే ఒకసారి చూడండి ఫినిషింగ్ లో మీకు క్లారిటీ తెలుస్తుంది అనమాట అయితే జర్మన్ సిల్వర్ ఎప్పుడైనా సరే మీకు ఫినిషింగ్ పరంగా క్వాలిటీ పరంగా ప్యూర్ సిల్వర్ లా ఉంటుంది అనమాట అయితే ఏంటంటే మెయింటెనెన్స్ రెండింటి కూడా సేమ్ మెయింటెనెన్స్ అండి బట్ ఏంటంటే జర్మన్స్ అనేది లాంగ్ లైఫ్ వస్తుంది సిల్వర్ కోటెడ్ అనేది తక్కువ లైఫ్ వస్తుంది అనమాట జర్మన్ సివర్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది సింపుల్ చెప్పాలంటే కనుక సిల్వర్ కోటెడ్ కి ఈక్వల్ గా ఉండకుండా డబల్ ఉంటుంది అనమాట అవునండి జర్మన్ సివర్ ఎప్పుడైనా కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే అది మెయిన్ బేస్ మెటల్ ఫస్ట్ నేను మీకు సిల్వర్ కోటెడ్ డిఫరెన్స్ చెప్పాను చూసారా బ్రాస్ మీద కాపర్ మీద అయితే జర్మన్ సివర్ అనేది మెటల్ జర్మన్ సివర్ ఉంటుంది అది మళ్ళీ సిల్వర్ ఫినిషింగ్ లోనే ఉంటుంది అనమాట సివర్ మెటల్ అనేది దానిపైన మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపిస్తాం దానివల్ల ఏంటంటే కనుక మీరు యూజ్ చేస్తున్న కొద్ది లైఫ్ అనేది లాంగ్ లైఫ్ ఉండడానికి బాగుంటుంది అనమాట అయితే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది జర్మన్ సివర్ లో స్మాల్ సైజ్ ప్లేట్ అయితే రెగ్యులర్ గా ప్లేట్స్ వచ్చేది మీకు ఈ విధంగా మీకు తెలిసే ఉంటుంది ఈ టైప్ లో ఉంటుంది ఇలా కాకుండా కొంచెం డెప్త్ ఉండాలి కొంచెం డిఫరెంట్ మోడల్ ఉండాలనుకుంటే అనుకుంటే ఈ విధంగా వస్తుందండి అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ దీపాలనే అన్ని కూడా జర్మన్ సివర్ సంబంధించినవి మేడం ఈ అనేది రెగ్యులర్ గా అయితే గనుక స్టార్ షేప్ అనేది వస్తూ ఉంటాయి బట్ స్టార్ షేప్ అనేది సిల్వర్ కోటెడ్ లో వస్తాయి జర్మన్ సిల్వర్ రావు అయితే ఏంటంటే సిల్వర్ పాలిష్ చేపించిన తర్వాత దాన్ని జర్మన్ అని చెప్పి సేల్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ మధ్య నేను నేనేం చేశానంటే గనుక స్టార్ షేప్ మోడల్ లోనే జర్మన్ సిల్వర్ లో ఈ విధంగా తెప్పిస్తున్నాను చూడండి ఒకసారి ఎంత భవిష్యత్ చూడండి నక్షి వరకు వచ్చింది పైన స్టార్ షేప్ వచ్చింది ఇంకోటి డెప్త్ కూడా వచ్చింది అంటే మీరు ఆయిల్ వేసిన తర్వాత కూడా ఎక్కువ సేపు దీపం వెలుగుతూ ఉంటుంది అనమాట అవునండి వెరీ మచ్ లైట్ వెయిట్ కూడా తక్కువ వెయిట్ ఉంటుందండి ఎక్కువ వెయిట్ కూడా ఏమి అయితే ఇప్పుడు మీరు ఇంకోటి గమనించాలి ఇప్పుడు మీరు ప్లేట్ పట్టుకున్నారు కదా ఒకసారి ప్లేట్ చూడండి అలాగే ఇప్పుడు ఈ ప్లేట్ లో ఆ లోపల లేదర్ వర్క్ వచ్చింది ఇదే ప్లేట్ నక్షి వర్క్ వస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఒకసారి చూసారు కదా లేదర్ వర్క్ అయితే మీ చేతిలో ఇక్కడ ఈ విధంగా ఉంది ఒక నక్షి వర్క్ కావాలంటే ఈ విధంగా ఉంది కొత్త వచ్చిన మోడల్స్ ఈ విధంగా తెప్పిస్తున్నారు ఇప్పుడు దీంట్లో మీరు చూసి ఆడిందా మీరు చూసారు కదా ఇది రెగ్యులర్ గా మనం వాడే ప్లేట్లు బట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే లేదర్ వర్క్ అడుగుతున్నారు కొంతమంది ప్లేన్ కావాలని అడుగుతూ ఉన్నారు ఈ విధంగా ప్లేన్ స్మాల్ సైజ్ ప్రసాదం చిన్న సైజ్ ఏమైనా ప్రసాదం పెట్టుకోవాలన్నా లేక ఏమైనా చిన్న దీపాలు ఉన్నా అంటే కనుక ఆ మళ్ళీ మల్టిపుల్ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి ఒక సాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు చూసేది స్మాల్ సైజ్ చూస్తున్నారు కదా ఇవి లైక్ ఎడబుల్ అండి అంటే ఫుడ్ ఐటమ్స్ అండి ఏం కాదు ఫుడ్ కి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనం ప్రసాదం వాడతాము ప్రసాదం అంటే కనుక ప్రసాదం ఫుడ్ ఐటమే కదా సో ఎటువంటి ప్రాబ్లం మేము ఉండదు బట్ ఏంటంటే కనుక దీంట్లో కొంతమంది కెమికల్ ఉంటది కదా అది మళ్ళీ ఫుడ్ కి ప్రాబ్లమ్ అయితే అంటూ ఉంటారు కదా సో మీరు ఎటువంటి విధంగా భయపడాల్సిన అవసరం లేనే లేదండి మీరు హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు బట్ ఒకటి ఏంటంటే మెయింటైన్ చేయాలి కాబట్టి కొంతమంది ఏంటంటే ఫుడ్ కోసం వాడర అంత మించి ఇంకేం ఉండదు అయితే దీంట్లో మాక్సిమం సైజు ఈ సైజు తెప్పించారు మేడం వాస్తవంగా అయితే ఇంత పెద్ద సైజు రాదు రెగ్యులర్ గా అయితే మాక్సిమం మీకు వచ్చేది టెన్ ఇంచెస్ వరకు మాత్రం వస్తుంది సో కొంచెం పెద్ద సైజ్ కావాలి అడుగుతున్నారు ఈ విధంగా తెప్పించాను అండి నిజంగా ఇది చూస్తే గనక ప్యూర్ సిల్వర్ ప్లేట్ ఏమో అడుగుతారు అంత బాగుంది చూడండి ఫినిషింగ్ కూడా ఎంత సార్ చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది అయితే మేడం దీంతో పాటు మరికొన్ని బౌల్స్ కూడా ఇక్కడ యాడ్ చేసాం చూడండి ఒకసారి చిన్న చిన్న బౌల్స్ అయితే దీంట్లో కూడా ఇక్కడ నక్షి వర్క్ సంబంధించి ఒక మోడల్ వచ్చింది కింద ఎలిఫెంట్ స్టాండ్ ఉంది మరొకటి ఎలిఫెంట్ స్టాండ్ బట్ డిఫరెంట్ నక్షి వర్క్ దీంట్లో రౌండ్ షేప్ స్టాండ్ నక్షి వర్క్ డిఫరెంట్ గా ఉంది రౌండ్ షేప్ దాంట్లో మరొక నక్షి వర్క్ డిజైన్ అంటే అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల సైజెస్ దాంట్లో డిజైన్స్ కూడా నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది అయితే కొంతమంది ఏంటంటే ఈ ఐటమ్స్ ని రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా అడుగుతూ ఉంటారు ఒకవేళ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అంటే కనుక మాక్సిమం కూడా నా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఏదైనా రీజన్ వల్ల ఇది దగ్గర క్వాంటిటీ లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను మీ దగ్గర ఆర్డర్ తీసుకుని తెప్పించే ప్రయత్నం చేస్తాను సో ఏంటంటే నేను సప్లైనా కదా మేడం నా దగ్గర మాక్సిమం క్వాంటిటీ ఉంటాయి ఏది కూడా సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ పీస్ ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు దగ్గర ఫైవ్ హండ్రెడ్ పీసెస్ దగ్గర స్టాక్ రెడీగా ఉంది ఒకవేళ ఏదైనా రీజన్ రెడీ లేదు లేకపోతే మాత్రం కంపల్సరీ ఆటోమేట్ తెప్పించేస్తాను అంటే ఒక్కొక్క ఐటమ్ బట్టి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ నక్షి వర్క్ కాదు సో తొందరగా వర్క్ అయిపోతుంది ఇప్పుడు ఇది చూడండి ఒకసారి నక్షి వర్క్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కింద ఎలిఫెంట్ లెగ్ పెట్టాలన్నమాట సో ఇటువంటి వాటి కింద కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఆ విధంగా అంతేకాని మాక్సిమం అయితే కనుక స్టాక్ దగ్గర అన్ని స్టాక్ రెడీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చూసేది ప్లేన్ చూస్తున్నారు దీంట్లో మరొక మోడల్ ఏంటంటే లీఫ్ అనే లీఫ్ దగ్గర గ్రీన్ కలర్ వస్తుంది ఇంకొకటి ప్లేస్ లో మీనకరీ వర్క్ కూడా వస్తుంది అనమాట అది కూడా నా దగ్గర స్టాక్ ఉంటుంది సో దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉంటాయండి ఇప్పుడు మీరు బౌల్స్ ఎలా చూసారో దీంట్లో కూడా సైజెస్ వస్తాయి సైజ్ కూడా తెప్పించుకోవచ్చు మేడం ఓకే అయితే ఇప్పుడు దీంతో పాటు మరొకటి పంచపాలు చూస్తున్నారు కదా ఈ పంచపాలలో ఇప్పుడు మీరు చూసేది ఫోర్ బౌల్ది దాంట్లో త్రీ బౌల్ కూడా ఉంటుంది దాంట్లో టూ బౌల్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసేది విత్ స్టాండ్ దీంట్లో వితౌట్ స్టాండ్ కూడా నా దగ్గర ఉంటుందండి నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు బౌల్స్ చూస్తున్నారు కదా ఈ బౌల్స్ దాంట్లో మొత్తం టోటల్లీ ప్లేన్ వర్క్ ఉంది కదా ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మన బౌల్ అనుకుంటే కటోరీ అంటే బాగుంటుంది ఎందుకంటే చాలా వర్క్ ఏంటంటే కటోరీ కోసం అని చెప్పి అంటూ ఉంటారండి సో దాని గురించి చెప్పించాను దీంట్లో కూడా మళ్ళీ నక్ష మోడల్ కూడా వస్తూ ఉంటాయండి సో నెక్స్ట్ ఇంకోటి పన్నీర్ బుట్ట కూడా నేను మీకు ఇది వెడ్డింగ్ లో యూస్ చేస్తూ ఉంటారు అనమాట సో దీంట్లో కూడా టూ సైజెస్ ఉన్నాయి ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ అవునండి ఓకే సో మాక్సిమం కోడ్ ఏంటంటే సిల్వర్ కోటెడ్ జర్మన్ సిల్వర్ అనేది అన్ని మిక్స్డ్ ఉంటుంది సో ఒకటి మీరు ఇందాక మీరు చూసినట్టు చెంబు చెంపు చూసారు కదా అలా కొంచెం మీరు వేరియేషన్ చూస్తే మాత్రం జర్మశివర్ కి సిల్వర్ కోటెడ్ కి వేరియేషన్ తెలుస్తుంది గమనించే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఇంకొకటి వివర్శ మీ అందరికీ మాట నేను చెప్తున్నాను ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే సిల్వర్ ఐటమ్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్ సిల్వర్ అని అడిగే ప్రయత్నం చేయకండి మీరు మొదటగా సిల్వర్ కోటెడ్ ఐటమ్ గురించి అడిగే ప్రయత్నం చేయండి అప్పుడేమవుతుందంటే మీకు సిల్వర్ కోటెడ్ ఐటమ్స్ చూపిస్తూ ఉంటారు ఆ తర్వాత మీరు జన్మస్థిరం అడిగే ప్రయత్నం చేయండి ఎందుకు మీరు చెప్తున్నారంటే మేడం ఇందాక మీరు చూశారు కదా ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని కూడా మార్కెట్ లో జన్మశివర్ అంటున్నారు ఇప్పుడు ఇది డైరెక్ట్ కస్టమర్ వచ్చిన తర్వాత జన్మశివర్ అడిగినప్పుడు ఇదే చూపిస్తున్నారు తర్వాత కస్టమర్ సిల్వర్ కోటెడ్ అడిగే అవకాశం ఉండదు ఇప్పుడు దీన్నే జన్మశివారం అని చెప్పి తీసుకెళ్లిపోతున్నారు కాపర్ బయటకు వచ్చేస్తుంది తర్వాత బాధపడుతున్నారు ఇప్పుడు దీన్ని ఫస్ట్ మీరు అడగకుండా సిగర్ కుట్టు అడిగే ప్రయత్నం చేయండి ఇది చూపిస్తారు తర్వాత అడగండి అప్పుడు వాళ్ళ దగ్గర ఆప్షన్ దొరుకుతుందా లేదా మీకే తెలుసు తెలుస్తుంది ఇందాక మేడం మీకు చూపించారు కదా వేరియేషన్ చూసారు కదా ఒకసారి మీరు గమనించండి సో ఇలా మీకు వేరియేషన్ తెలవాలి ఎందుకు తెరవాలంటే కనుక సిల్వర్ కోటెడ్ అంటే ఏంది జర్మశివర్ అంటే అప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుంది అనమాట కాలంలో ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ కి బల్క్ గా బాగా వెళ్తున్నాయి అవునండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ వస్తువు అయితే జర్మన్ సివర్ ఇది కానీ రెగ్యులర్ గా వచ్చేసరికి దీంట్లో జర్మన్ సివర్ రాదు ఇది కాపర్ వస్తుంది ఒక సాంపుల్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వాస్తవంగా అయితే కనుక మీకు రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికేదంతా కూడా ఈ మెటల్ దొరుకుతుంది దీన్ని మనం సిల్వర్ కోటెడ్ అంటాం ఎందుకు సిల్వర్ కోటెడ్ అంటే ఇది మెయిన్ బేస్ మెటల్ కాపర్ వస్తుంది కాపర్ మీద సిల్వర్ పాలిష్ చేయించారు వచ్చేసరికి ఇది జర్మన్ సెవర్ అందుకే ఇందాక మేడం ఒక మాట అన్నారు ఏంటంటే రిటర్న్ ఫిట్ పర్పస్ ఇది చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి ఎందుకంటే రీజన్ అదే అనమాట జర్మన్ సెవర్ తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అదర్ కంట్రీకి ఎక్కడైనా తీసుకెళ్లాలను కూడా మీకు షిప్పింగ్ పరంగా కూడా ఎక్కువ చార్జెస్ కూడా ఉండవు ఇంకోటి లాంగ్ లైఫ్ ఉంటుంది తక్కువ బడ్జెట్ మెయిన్ ఎందుకంటే మనం వాళ్ళు నాలుగు రోజుల పాటు మనం గుర్తు చేసుకోవాలని వాస్తవం మేడం ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఇంత మీకు ఒక మాట చెప్పాను చూసారా అదర్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారని అది లాంగ్ లైఫ్ ఇవ్వదు జస్ట్ టెంపరీ మాత్రమే అనమాట దానివల్ల ఏమవుతుంది మీరు బడ్జెట్ పెడుతున్నారు బట్ ఏంటంటే మీరు ఎవరికి నిచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర కూడా కొంత కాలం మిమ్మల్ని గుర్తు చేసుకోవాలంటే వస్తువు ఉండాలి కదా అది ఉండదనమాట సో అందుకని మాక్సిమం ఐటమ్స్ నేను చూపిస్తున్నాను మీకు సో ఒకవేళ దూరంగా ఉండి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి మనం ఎలా ఎలా షాప్ చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా ఉందా కొరియర్ ద్వారా ఉందా బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి అలాంటి బోర్డ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్ గా ఫేస్ చేస్తుంటారు కదా ఒకసారి మా ఆడియన్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేయండి ఓకే వ్యూవర్స్ ఇప్పుడు దాకా మీరు ఐటమ్స్ అనేవి చూశారు కదా సో ఇప్పుడు నేను మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఏముంది ఎలా ఉంటుంది ఈ ఐటమ్స్ మీరు ఎలా పర్చేస్ చేయాలి దాని గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు మీరు చూసిన ఏ ఐటమ్సే కాకుండా నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను నా దగ్గర వెడ్డింగ్ ఐటమ్స్ పూజ ఐటమ్స్ రిటింగ్ కిట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా సో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నాను ఇంకొకటి ఇప్పుడు మీకు స్ట్రీమ్ మీద కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ కాంటాక్ట్ నెంబర్స్ పర్సనల్ నెంబర్స్ ఏమి కాదు సో మీకు ఎటువంటి ఇష్యూ ఏం రాదు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మా దగ్గర స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు వీడియో కాల్ ద్వారా చూసి మాట్లాడవచ్చు వాళ్ళ ద్వారా నా దగ్గర ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అది సిల్వర్ కోటెడా మెటల్ వుడెన్ ఐటమ్ దాని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట అయితే నా దగ్గర ఉన్న ప్రతి పీసీ కూడా బ్యాక్ సైడ్ ఎంఆర్పి ట్యాగ్ వేసాను నేను సో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్క రేట్ అన్నది ఏముండదండి ఉండదండి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే ప్రైస్ ఉంటుంది దానిపైన మీకు హోల్సేల్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కనుక వ్యూవర్స్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళే కాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ట్రై చేయండి మాక్సిమం వీలైతే కనుక స్టోర్ విజిట్ చేయడానికి ఎందుకంటే వీడియో కాల్ చూసిన దానికి డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి చూసిన దానికి చాలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట సో అందుకని చెప్తున్నాను ట్రై చేయండి స్టోర్ విజిట్ చేయడానికి అయితే ఇక్కడ కాకుండా అనగా ఇండియా కాకుండా అదర్ కంట్రీలో ఉన్న వారందరికీ కూడా ఒక మాట ఏంటంటే కనుక ఇక్కడ ఇండియన్ టైమ్ ప్రకారం మా స్టోర్ టైమింగ్స్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అండి సో ఈ టైమింగ్లో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అయితే ఒకటి ఏంటంటే ఇండియాలో ఉన్న వారందరికీ కూడా నేను కొరియర్ ఫెసిలిటీ ఇస్తున్నాను కొరియర్ ఫెసిలిటీ అంటే కనుక ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు కొరియర్ ద్వారా కావచ్చు లేదంటే ట్రాన్స్పోర్ట్ లేదంటే ట్రావెల్స్ ద్వారా కావచ్చు ఎలాగైనా సరే నేను షిప్పింగ్ చేస్తున్నాను అండి బట్ ఒకటేంటంటే మీరు నా దగ్గర ఏ వస్తువు అయితే పర్చేస్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఛార్జెస్ మాత్రమే నేను మీకు తీసుకుంటున్నాను బట్ కొరియర్ ఛార్జెస్ మాత్రం కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుంది అదర్ కంట్రీకి సంబంధించి నేను షిప్పింగ్ చేయట్లేదు బట్ ఏంటంటే వాళ్ళకి వీడియో కాల్ ద్వారా మాత్రమే చూపిస్తున్నాను అయితే వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఇక్కడ ఇండియాలో ఉంటారో వాళ్ళ వరకు మాత్రమే నేను పంపిస్తాను వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుందండి సో ఫర్దర్ గా మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే గనుక ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు రైట్ థాంక్యూ సో మచ్ మహేష్ గారు ఎన్నో రకాల వెరైటీస్ మాకు పరిచయం చేశారు అండ్ ఇప్పటికే మార్కెట్ లో మాకు జమన్ సిల్వర్ కావాలన్నా సిల్వర్ పాలిష్ కావాలన్నా ముందుగా మాకు గుర్తుకొచ్చే పేరు శ్రీ లలితా ఈ పేరు ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మ్యామ్